బోలో భారత్ మాతాకి. రాబోయే రోజుల్లో జరిగేది చెప్తున్నా. ఈరోజు ఈ ఎన్నికల మహాసంగ్రామంలో, రాబోయే 4 రోజుల తర్వాత జరిగే ఎన్నికలలో దేశభక్తులకు, దేశ ద్రోహులకు జరిగే ఈ సంగ్రామంలో ఇంత అపూర్వ స్వాగతం పలికిన ఆడబిడ్డలకు, అక్కయ్యళ్ళకు, నా సహోదరులందరికీ నా యొక్క పాదాభివందనం. ఇక యుద్ధం ఎవరి గురించి, ఎందు గురించి, మేమెందు గురించి పోరాడుతున్నాం, మీరు ఎందుకు సహకరించాలా? ఈ దేశం ఇప్పుడు ఈ జరిగే సంగ్రామంలో 2500 వచ్చినాయి అందరికి. మహాలక్ష్మి రాలేదా? ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ, కౌలు రైతులకు వడ్లకు 500, ఇప్పుడు 420 వాగ్దానాలు చేసిన 420 ముఖ్యమంత్రి, అబద్ధాల కోరు, అవినీతి పరుడు ఈ రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ, పేద ప్రజలని, మా అక్క చెల్లెలని మోసం చేసి ఏమి వేయకుండా తిరుగుతున్నావు రోళ్ల మీద. రేపు వ్యవసాయ శాఖ మంత్రి, మంత్రులు ఎక్కడ పెట్టుకుంటారు తల? తెలంగాణ వ్యాప్తం మొత్తం రోళ్ల మీద వరికుప్పలు, వరికుప్పల దగ్గర రైతు బిడ్డలు, మా ఆడబిడ్డలు మొగుల వైపు తల పెట్టి చూస్తున్నారు. వాటిలో జోకటోళ్ళు లేడు, కాంట తెచ్చటోళ్ళు లేడు, గన్ని బ్యాగులు లేవు, లారీలు లేవు. రోజు రోజుకు అకాల వర్షాలు, వడగళ్ళ వానలు. మీ కాంగ్రెసుడు అడుగు పెడితేనే అరిష్టం రా ఈ రాష్ట్రానికి. కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి అరిష్టం. దమ్ముంటే ఎలక్షన్ ఆపరు 4 రోజులు. రైతుల ముందు వడ్లు కొనండి, ముందు కాంటలు పెట్టండి, ముందు గన్ని బ్యాగులు ఇవ్వండి, రైతుల కన్నీళ్లు చూడండి. కాబట్టి దయచేసి ఈ చాతగాని చావలేని ఈ దద్దమ్మల ప్రభుత్వం ఒకవైపు, అమ్మ ఒక్కటి చెప్తున్నాం, ఈరోజు స్ట్రీట్ లైట్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, రేషన్ కావచ్చు, పల్లెలలో వైకుంఠధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఫ్రీ రేషన్ బియ్యం కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు, ఆవాస్ యోజన కావచ్చు, చెప్పుకుంటూ పోతే వందల కొద్ది. ఒక్క అవినీతి మచ్చ లేకుండా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందంటే అది ఒక అవతార పురుషుడు, కలియుగ దైవం, గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల నేను చెప్పగలుగుతున్నాను. అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, అవమానాలు ఒకవైపు, నిన్నగాక మొన్న వాడు ఓటుకున్నోడు దొంగ రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కూర్చుండి, ఆ ఒక స్టేజ్ మీద ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడితో అనిపిస్తున్నాడు. రాముడు మీ చిన్నాన నవరా, సీతమ్మ మీ చిన్నమ్మ నవరా. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, రేపు వాళ్ళు ఏమేమంటారో మనకు తెలియదుగా. మన తల్లులను తల్లులు అనరు, తండ్రులను తండ్రులు అనరు. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఒకవేళ రే రేవంత్ ఖాన్, రాహుల్ ఖాన్ ఒక్క 20 ఏళ్ళు వదిలేస్తే మీరు మాకు కానరారు, ఇట్లా చీరలలో కానరారు, బొట్లు పెట్టుకొని కానరారు, మంగళ సూత్రాలు పెట్టుకొని కానరారు, మెట్టలు పెట్టుకొని కానరారు. ఎక్కడ చూసినా నల్లగా బురకలలో కనబడతారమ్మా, నల్లగా బురకలల్లో. కాబట్టి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాలా? ధర్మం ఉండాలంటే ఇటెవరికి జగిత్యాలా? జగిత్యాలకి అవి ప్లాట్లు కొనుడు, ఇటు మెట్టిపేలి పోయి ప్లాట్లు కొనుడు, ఇటు ఏదో ఇంకెవరు ఉంటుందో మల్లారం పోయి ప్లాట్లు కొనుడు, అవన్నీ ఒడికిస్తారు. పండ్ల అది ఏమంటారు, రోడ్ల మీద పండ్ల పండ్లు పెడతారు చూడు. పండ్ల పండ్లోడికి పాతింప సామ్రాడి గురించి సంపాదిస్తున్నారా మీరు? ఇంకొక 20 ఏళ్ళలో
గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఆ రాహుల్ ఖాన్ మొత్తం హిందువులు ఎంత స్కానింగ్ చేస్తారట, ఇంట్లో బంగారం ఎంత ఉంది, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మరి దానికి ఎందుకు సంపాదితుడు, తినని సుఖపడుంది, ఏదైనా ఒకటి ఆ డబ్బులను ఎంజాయ్ చేయండి, మంచి ఇల్లు కట్టుకొని అది వాళ్ళకు తుర్కోళ్ళకు మంచి సందు జ్ఞానికి కష్టపడుతుంది. ఇంతగానం ఇప్పుడు తినరు సుఖపడరు, అవి జమేసాడు రేవంత్ ఖాన్ గారికి రాహుల్ ఖాన్కి ఇచ్చుకుంటామని ఏం చెప్పింది. కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా, మన దేశం ఉండాలా, దేశంలో గౌరవంగా బతకాలా. ఈరోజు కశ్మీర్లో చచ్చిపోతేనేమో కశ్మీర్ హిందువులు అంటున్నారు, వెస్ట్ బెంగాల్లో చచ్చిపోతేనేమో వెస్ట్ బెంగాల్ హిందువులు అంటున్నారు, ఈరోజు పాత బస్తీలు ఏమో పాత బస్తీ హిందువులు అంటున్నారు, రేపు తెల్లారు ఇంకొకరు అంటాడు కొరుట్ల హిందువులని, ఇంకొకరు అంటాడు జగిత్యాల హిందువులని. ఈ హిందువులందరూ ఒకటైతేనే మనం బతకగలుగుతాం. మనకు మనమే, మన గురించి ఒకటి రాడు, కొడితే ఆపేటోడు లేడు, ఏడిస్తే దూడ్చోడు లేడు, తండ్రి తాపడోడు లేడు, సంపుతే అచ్చేటోడు లేడు. మీకు మేము, మాకు మీరు, మా తల్లులు మీరు, మా దైవం మీరు, మా శక్తి స్వరూపులు మీరు. మీకు ఒక్కడి చెప్తున్నానమ్మా, ఒక్కొక్క ఆడబిడ్డని 20 మంది అత్యాచారం చేస్తున్నారు. హిందు అయిన పాపానికి, బొట్టు కొట్టుకున్న నేరానికి, మంగళసూత్రం వేసుకున్న పాపానికి ఒక్క బిడ్డని 20 మంది అత్యాచారం చేసి రంపాల మీద కొట్టున్నారమ్మా, రంపాల మీద. ఒక్కసారి తెలిసిన బిడ్డలు అడుక్కోండి, మీ చదువుకున్న బిడ్డలను అడగండి, ఏం జరుగుతుంది దేశంలో, అభివృద్ధి ఎట్లన్నా ముందుకోతుంది, ఆకాశంలో చంద్రమండలం మీద కాళ్ళు మోపిన నాయకత్వం ఈరోజు భారత ప్రధానమంత్రిది. ఒక్క సైనికుడి గురించి 103 బ్రహ్మోస్ చీమలు పెట్టిన నాయకత్వం ఈరోజు భారతదేశంలో ఉన్నది. రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది సైనికులను చంపించిండ్రు, చావ కాని ఇచ్చేత కాని దత్తమలు మాట రానోడు, చెవులు ఇన్ రానోడు రాజ్యాలు వెళ్తే ఇప్పుడు మీరు జగిత్యాల అభ్యర్థిలాగా ఏమవుతుంది ఈ దేశం. దైవ స్వరూపుడు నరేంద్ర మోడీ అంటే గద 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 అనుకుతున్నారు. ఒక్కడమ్మ అవినీతి లేకుండా ఈ 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరు అందరిచ్చిన ఆయుష్, మీరందరిచ్చిన ఆశీర్వాదం. ఈరోజు గడిచిన ఎన్నికలలో సోదరుడు ధరంపూర్ అరవింద్ గారిని అంత అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలన్న ఎంతో అభివృద్ధి, జాతీయ రహదారులు కావచ్చు, ఆడబిడ్డలకు 6,300 కోట్ల స్వయం సహాయ ఉపాధి లోన్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దయచేసి నిన్న కాక మొన్న ప్రతి ఒక్కడు హిందువులు అంటేనే చురుకన్ కిలకిలకిలకిల నవ్వుతున్నాడు కురంగలోడు, సీతమ్మతల్లి ఎంత చూడండి ఆడి కడుపులో ఇంత విషం, హిందువులు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుందని బహిరంగంగా. కానీ ఒక్కటి చెప్తున్నా, 20 ఏళ్ళ తర్వాత మీరు ఆలోచించండి, 1920 చెప్పిండ్రు కరాచీలో ఉన్నాడు కరే మీరు పోతారా అంటే అన్నారు, అటు 1940 కరాచీలో ఉన్న హిందువులంతా క్లీన్ అయిపోయారు. 1960 చెప్పారు కశ్మీర్ ఉన్న పండితులకు మీరు పోతారా అంటే అన్నారు, వాళ్ళు పోయారు. ఇప్పుడు నేను చెప్తున్నా 20 ఏళ్ళ తర్వాత కొరుట్ల జగిత్యాల మేటిపల్లిలా ఇంకా గుళ్ళు ఉన్నాయి, అన్ని మసీదులే. ఇంతకు ముందు కశ్మీర్లో ముస్లింస్ లేరు, ఇప్పుడు హిందువులు లేరు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ కొరుట్ల జగిత్యాల మీరు ఇట్లనే మౌనంగా ఉన్నారు, అడగకుంటున్నారు, తిరగబడకుంటున్నారు. మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ హిందువులు ఉండరు. ఇది మీరు చదువుకున్న బిడ్డలను అడగండి. ఈరోజు అభివృద్ధి గురించి, విదేశాల గురించి, మిగతా విషయాలు సోదరుడు మాట్లాడతాడు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, 100 సార్లు మొక్తాను మీ కాళ్ళు, 100 సార్లు మొక్తాను. ఎందుకంటే మళ్ళా బతుకమ్మలు అడిపిస్తారు, మేము చూడమమ్మా, మేము బతుకం ఎప్పుడో చూడండి, రజాకర్ సినిమాలు చూస్తేనే రక్తం మరుగుతున్నది రంజ ఎప్పుడో 70 సంవత్సరాల కింద మా అమ్మమ్మలని, మా బంధువుల్ని, మా పూర్వీకుల్ని నగ్నంగా భర్తలను చంపి
భక్తులను ఇప్పి శవాల చుట్టూ బతుకమ్మ మాపించిన కొడుకుల చరిత్రమ్మ ఇది. ఆ కొడుకుల ఈరోజు కజాకర్ రజాకర్లకు మరు రూపమే కాంగ్రెస్, ఈరోజు రజాకర్లకు మరు రూపమే కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ అని మళ్ళా బతికితే మన బిడ్డలతో మళ్ళా బతుకమ్మ ఆడిపిస్తారు, కొడుకులు మళ్ళా ఆడిపిస్తారు. ఒకవేళ ఇది అబద్ధమైతే వెస్ట్ బెంగాల్ పంపిర్రి. నిన్న కాక మొన్న నెల రోజుల కింద ఆ 70 సంవత్సరాల వృద్ధురాలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అల్లాకి కసం క్యాకర్తో దీక్లో ఉంటుంది. హిందువులలో పుట్టి హిందువులను చంపుతున్నారు. ఆ ఊర్లలో అందమైన హిందూ అమ్మాయిలు ఉంటే సాయంత్రం సాయంత్రం అడిగిన వాడికల్లా హిందూ అమ్మాయిలు పంపించాల్సింది అక్కడ. అది మెట్పెల్లిలు రావద్దు, అది కొరుటలు రావద్దు. ఆడంటాడు సిరిసిల్లోడు ఆ తాగుపోతాడు కొడుకు, అరే కేటీఆర్ జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుంది అంటావురా, ఏమనరా మరి ఏమనరా చెప్పండిరా. జై చేశానల్లా జై అల్లానల్లా ఏమనరా చెప్పున్నా మీరు. జై శ్రీరామ్ అంటే ఒక చెప్తున్నామ్మా, అన్నం తర్వాత మానాలు వై పానాలు వైనకు అన్నం అన్నం ఏం చేసుకుంటాం, మానం లేదు పానం లేదు. కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు కొడుకులు, జాతిని నిర్మూలించడానికి తిరుగుతున్నారు. ఉన్నాయా 50 ఏళ్ల కింద ఇన్ని మసీదులు, 50 ఏళ్ల కింద నేను ఏ ఊర్లలో చెప్పురా చెప్పురా మీరు చెప్పురి మీ ఊర్లల్లా. మా ఊర్లో ఒక్క మసీదు లేకుండా 4 మసీదులు, ఒక్క చర్చ లేకుండా 4 చర్చలు. కళ్ళు మూసుకొని ఉపవాసాలు చెయ్యండి, నోములు చెయ్యండి, ఓట్లు మాత్రం మనం చంపేటోళ్ళు చెయ్యండి. మాలయ్యండి, ఒక హనుమంత మాల అంటాడు అయ్యప్ప మాల అంటాడు, ఓటు మాత్రం గుళ్ళు గూలగొట్టడానికి మన ఆడబిడ్డలను అత్యాచారం చేసేటోడికి మనల్ని అవమాన పాలు చేసే రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తారా? ఒకవేళ బతకాలంటే ఉన్నదే ఒక్క దేశం, ఎటు పోతారు రమణ చెప్పు రమ్మకు ఏ దేశం ఉన్నదో. సౌదీ వాడు అత్తడా ఖతార్ అని తీసుకుంటాడా? కాబట్టి అమ్మా దయచేసి మేము ఏదైనా చెప్పింది అబద్ధమైతే మీ బిడ్డల్ని అడగండి, ఒక్కటి కూడా అబద్ధమైతే నేను మాట్లాడిన దాంట్లో ఉరి పెట్టుకుంటా కొరుటాలా బహిరంగంగా ఉరి పెట్టుకుంటా ఏ తప్పు మాట్లాడినా బహిరంగంగా ఉరి పెట్టుకుంటా. కాబట్టి ఒక్కసారి మీ బిడ్డల గురించి అడుగుతున్నాం, మీ బిడ్డలను కాపాడుతుందికి వచ్చినాం, మీ బిడ్డలను కాపాడుతుందికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని చంపుతారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఓటమ్మ మీరు వేసేటప్పుడు చూస్తామా? మీరు చూస్తామా? లోపలికి పోతారు, మీ అంతరాత్మ ఉంటుంది, పైన దేవుడు ఉంటాడు. కాబట్టి మీ మౌనం మీ అమాయకత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు పెట్టుబడింది. ఒక్క మాట చెప్పాలి, ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నది ఒక్కనే చెప్పనరా? కాంగ్రెస్ అని అడుగుతున్నా, ఇందిరాగాంధీ హిందువులు చేసుకున్నదా, రాజీవ్ గాంధీ హిందువులు చేసుకున్నాడా, ప్రియాంక గాంధీ హిందువులు చేసుకున్నదా, ఇంకా రాహుల్ గాంధీ ఓళ్ళని చేసుకుంటుందా? అడుగు అడుగున విషము నింపుకున్న కుటుంబం నైరు దేశాన్ని జీల్చిండు, ఇందిరాగాంధీ దేశాన్ని నమ్మింది, రాజీవ్ గాంధీ దేశాన్ని అల్లకల్లోలం చేసిండు, సోనియా గాంధీ దేశాన్ని అవినీతిమయం చేసింది. ఇక ఒకరు అంటాడు ఆ రేవంత్ రెడ్డి, భారత మాత అంటే ఏంద్రా, భారత మాత ఎవరికి మాత, ఎవరికి పుట్టింది, మరి ఎవరికి పుట్టాలా రేవంత్ రెడ్డి? ఇటలీ మాతకు పుట్టాలా? ఏ మరి 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 ఇటలీ ఇది ఏ ఊరు కొరుట్లనా అనేది ఏది మన హిందూ హిందుస్థానే కదా. మా రక్తం మా దేశం మా గాలి మా కరుట్ల భారత మాతని అంటాం, మా తల్లి భారత మాతని అంటాం. ఎవరి సోనియా గాంధీ గారు గాంధీ అని చెప్పండి రా, ఇట్లా వచ్చింది చెప్పండి, ఎట్లా అయినరా మీరు గాంధీ, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చిర్రా ఈ గాంధీని? మీ ఇంట్లో ఓటు లేనే లేడు గాంధీ, జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిర నేరు కావాలా, ఇందిర నేరు కొడుకు రాజీవ్ నేరు కావాలి, ఎక్కడికి ఎత్తుకొచ్చుకున్నారా ఈ గాంధీని? ఇది ముందు చెప్పండి. కాబట్టి దయచేసి చరిత్ర చదవండి. మీ ఒక్కసారి చెప్తున్నామమ్మా, మే 13 నాడు జరిగే ఎన్నికల సంగ్రామం ఒక్కసారి మర్చిండ్రు అనుకో ఎంత అన్యాయం జరుగుతో చెప్పండి. మాలాంటి వాళ్ళు 1000 మంది ఉన్న మేము కాపాడలేము. మీరు వేసే ఓటు అది చక్కగా ఢిల్లీకి పోయి
నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తారు కాబట్టి దయచేసి మీరు 13వ తారీఖు నాడు లేవండి. ఏం చేస్తారు పొద్దుగాల పొద్దుగాల అడేమో మేటిపల్లి ఇది కొరుట్ల నుంచి జగితాల దగ్గర క్యూలు కడుతున్నారు తుర్కోలు. మీరేం చెప్తారు ఇళ్ళ యూట్యూబ్ చూసుకుంటా టీవీలు అనుకుంటా ఏం చెప్తున్నాయి వదిన ఏం చెప్తున్నాయి మరదలు అనుకుంటా ఒకసారి ఇంటాల 5 ఏళ్ళకు ఒక్కసారి ఒక అరగంట ఇవ్వలేరా మీ భవిష్యత్తుకు మీ బిడ్డలకు మంచి చదువు మంచి ఇల్లు మంచి ఉద్యోగము మంచి భవిష్యత్తు మంచి బంగారం మంచి గుళ్ళు మంచి రోళ్ళు మంచి రైళ్ళు అంతా పొద్దుగల లేచి చూడు తుర్కోలు ఏడాది శ్రీ నుంచి మెట్పల్లికి వెళ్ళి కొరుట్లా కొరటకెళ్ళి చేయదాక లైన్లు కడుతున్నారు వెళ్ళండి 7 గంటలకు ఇంట్లో లేపండి ఇంటి పక్కన లేపండి ఇంటి ముందు లేపండి ఇంటి వెనుక లేపండి ఇంట్లో చాతగా లేపండి మా కార్యకర్తలు ఉన్నారు అస్తారు అడవులు తీసుకుపోతారు ఒక్కసారి సోమరితనాన్ని వదలకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఇంకొకసారి చివరిసారమ్మా మీ అందరికీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా 13వ తారీఖు నాడు పోలింగ్ బూత్ లోకి వెళ్ళండి పోలింగ్ బూత్ లోకి వెళ్ళండి అక్కడ లోపల మేము వస్తామమ్మా మేము వస్తామా లోపలికి కూడా వస్తాడా మీ అంతరాత్మ ఉన్నది శ్రీరామచంద్రుడు ఉన్నాడు అయోధ్య రాముడు ఉన్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు అక్షంతలు ముట్టినరు అక్షంతలు మొక్కినరు ఆడికి తాగుబోతు కేసీఆర్ అన్నట్లు పులిహోర వేసుకున్నామా అది ప్రసాదం చేసుకున్నామా 13వ తారీఖున ఏర్పడుతుంది. ఒకవేళ మోసగాళ్ళ కమ్ముడు పోతే వాళ్ళకి చురుకునైతాము అది పులిహోర అంటాడు పాడేసిన ప్రసన్నం అంటాడు కాదురా మా హిందువులకు రాముడు అక్షంతలి మీద ప్రసాదం అని చెప్పుకుంటే మీ ధర్మం మీ న్యాయం ధర్మాన్ని నిలబెట్టండి దేశాన్ని గెలిపించండి కమలం గుర్తు కోడేసి కమలం గుర్తు కోడేసి ఈ నా సోదరుడు ధర్మపుర అరవింద్ గారిని గెలిపించి ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టండి. మేమేం చెప్పమంది అన్ని తెలుస్తున్నాయి ఒక్కటే ఒక్కటి మీ బిడ్డలు అడుగుతున్నాం ఈ పోరాడే గొంతులకు ప్రాణం పోతారా మీ గురించి మాట్లాడే గొంతులకు మీ గుళ్ళ గురించి మీ బిడ్డల గురించి పోరాడే గొంతులకు ప్రాణం పోతారా విషం పోతారా విషం పోతారా మీరు నేర్చుకోండి ప్రాణం పోతారా మీరు నేర్చుకోండి బతికున్న నద్దులు చివరి శాసన నద్దులు ఈ ధర్మం గురించి ఈ దేశం గురించి మొత్తం హిందూ సమాజం గురించి పోరాడతామని చెప్తాం. మళ్ళొక్కసారి కమలాన్ని ఒక్కడ చెప్తున్నాను పొద్దుగా లేస్తే కమలం చూడండి మధ్యాహ్నం చూస్తే కమలం చూడండి లక్ష్మీదేవి కమలం అంటే లక్ష్మీదేవి చూడండి మీ ఇళ్ళల్లో లక్ష్మీదేవి ఫోటో కమలములు ఉన్న లక్ష్మమ్మ తల్లిని చూడండి రోజు రోజుకు భవిష్యత్తు కనబడుతుంది కాబట్టి ఒక్కసారి మన లక్ష్మీదేవి రూపమైన కమలం గుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజారిటీతోని సోదరుడు ధనుపూర్ అరవింద్ని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని 3వ సార్ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్.